నమస్తే లాటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా వేములవాడలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి మల్కపేట ప్రాజెక్టు రిజర్వాయర్ పనుల్లో వలస కార్మికుడు వృత్తి. రామోజీపేటలో దళితులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ రాహుల్ హెగ్డే. సిరిసిల్ల పరిధిలో రగడలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంజయ్య. కరోనా నివారణ చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ. ఈ నెల 31న జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ వేడుకలను జెడ్పీ చైర్పర్సన్కు ఆహ్వానం పంపిన ఆలయ అధికారులు.